श्रीगुरुभ्यो नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः गुरुवे सर्वलोकानां विशजे भवरोगिनां निदये सर्वविद्यानां दक्षिणामूर्तये नमो नमः ॐकारमन्त्रसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं तस्मै ओङ्काराय नमो नमः ప్రేక్షక మహాశయులందరికీ ఈ ఛానల్ ద్వారా శుభోదయము పులవనామ సంవత్సరంలో ఆగస్టు మాసం నందున ఏ ఏ రాశికి ఎలా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము మొట్టమొదటి రాశి అయినటువంటిది మేషరాశి వారికి ఈ ఆగస్టు మాసం నందున ఎలాంటి ఫలితం ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము మేషరాశి వారికి ఘాతవారము ఆదివారము ఆదివారం రోజున వారు ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది మేషరాశి వారికి రాష్ట్రాధిపతి కుజుడు కుజుడు అధిపతి కాబట్టి మేషరాశివారు కుజగ్రాన్ని ప్రీతికరంగా కిలోంబా చొప్పున ఎరుపు రంగు వస్త్రంలో సద్్రాహ్మణునికి కందులు దానం చేయడం వలన రోగపీడోపశాంత అనగా ఎలాంటి అనారోగ్యం ఉన్నా కూడా ఆరోగ్యం చెక్కబడుతుంది కుజగ్రాన్ని ప్రీతికరంగా పగడం రత్నం ధరించినేడలా విశేషమైన ఫలితము లభించగలదు మేషరాశి వారికి అశ్విని నక్షత్రము నాలుగు పాదాలు భరణి నక్షత్రం నాలుగు పాదాలు కృత్తికా నక్షత్రము ఒకటో పాదము మేషరాశిలో మీది అశ్విని నక్షత్ర జాతకులైనచో మీరు వైఢ్యూర్యం రత్నం ధరించవచ్చును అలాగే మేషరాశిలో మీరు భరణి నక్షత్ర జాతకులైనచో వజ్రం రత్నం ధరించవచ్చును అలాగే మీరు కృతికా నక్షత్ర జాతకులైనచో కెంపురత్నం మేష మేషరాశి వారికి ఈ నక్షత్రాల ద్వారా ఈ రత్నాలు ధరించడం వల్ల ఎలాంటి దుష్ఫలితాలు ఉన్నా కూడా తొలగిపోయి మంచి అభివృద్ధి పదంలో ముందుకు రాగలుగుతారు గమనించగలరు అలాగే మేషరాశి వారికి ఆగస్టు మాసం నందున చేయి వృత్తి వ్యాపారాలను కూడా బాగా కలిసి వస్తాయి గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వల్ల పట్టిందల్ల బంగారమా అన్నట్లుగా ఉంటుంది ఆరోగ్యం బాగా ఉంటుంది ఆదాయం బాగా ఉంటుంది చే వృత్తి వ్యాపారాలను కూడా బాగా కలిసి వస్తాయి ఆదాయానికి ఎలాంటి లోటు ఉండదు భార్యాభర్తల మధ్య సరైన అవగాహన బాగా ఉంటుంది అలాగే స్త్రీ సౌక్యం బాగా ఉంటుంది సంతాన సౌక్యం బాగా ఉంటుంది నూతన గృహ నిర్మాణ ఫలప్రాప్తి మీకు లభించగలదు ప్రభుత్వం మూలక పనులు అన్నీ కూడా త్వరతగతిలో పూర్తి అవుతాయి అనేక పనుల్లో కూడా అన్ అన్నింట మీరే ముందంజగా ఉంటారు అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరగలుగుతాయి కావున దీని ఫలితంగా కొద్దిగా నరదృష్టి కూడా వచ్చే అవకాశం చాలా ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ మేషరాశి వారు సుబ్రహ్మణ్య స్వామికి పంచామృత అభిషేకాలు చేసుకున్న ఏడల అలాగే శ్రీ రామలింగేశ్వర స్వామి వారికి పంచామృత అభిషేకాలు ఎడల రుద్రాభిషేకం చేసుకునేటలా దృష్టి దోషం కూడా పటాపంచలైపోయి మీకు అంతటా కూడా సఖ్యత చేకూర్చి ఈ ఆగస్టు మాసం పట్టిందల బంగారమా అన్నట్లుగా ఉంటుంది జయ శ్రీమన్నారాయణ్ ఓ నమస్ శివాయ